హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మన ఇంట్లో వాడే వాటర్ టిన్స్ కింద బాటమ్ అంతా పట్టేసి నల్లగా అయిపోతుంటుంది స్మెల్ కూడా వస్తుంటాయి అలాంటి వాటిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒకే ఒక్క ఐటెంతో క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా వాటర్ టిన్ అంతా బాగానే ఉంది కానీ అడుగు భాగంలో మనకి నాచు పట్టేసింది నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కొంచెం ఎక్కువ ఐటెమ్స్ వేశారని చాలామంది కామెంట్ చేశారు కాబట్టి నేను ఒకే ఒక్క ఐటమ్ యూస్ చేసి వాటిల్ని క్లీన్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఎవరైనా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఏం చేయాలంటే మన అందరిళ్లలో ఉంటుంది కళ్ళుప్పు దీన్ని క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా దీన్ని ఒక టేబుల్ స్పూన్ నేను చూపించినంత స్పూన్ తీసుకోవాలి లేదంటే మీరు ఒక చిన్న టీ కప్ అంతా తీసుకున్నా పర్వాలేదు తీసుకొని దీన్ని వాటర్ బాటిల్లో వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ రెండు క్లోజ్ చేసి వేసుకుంటే ఈజీగా వెళ్తుంది చూడండి ఇప్పుడు దీని లోపల పడింది కదా తర్వాత దీంట్లో నేను జ్యూస్ తీసేసిన నిమ్మకాయ తొక్కల్ని ఒక మూడు వేసుకున్నాను ఇది మీ ఇష్టం అండి ఎందుకంటే ఇలా వేస్తే కనుక మనకి నిమ్మకాయకున్న మంచి వాసన ఈ బాటిల్కి పడుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వాటర్ బాటిల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ వేసి ఒక టూ టైమ్స్ నేను జస్ట్ మూవ్ చేశాను చూడండి మొత్తం అదంతా కూడా నాచు అంతా కూడా వెంటనే వచ్చేసింది చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ప్లస్ మనకి వాటర్ బాటిల్కి స్మెల్ అనేది కూడా పోతుంది వాటర్ స్టే చేసి ఉంచడం వల్ల బాటిల్లో ఒక రకమైన వాసన వస్తుంది ఆ వాసన కూడా ఈ నిమ్మ తొక్కలు వేయడం వల్ల చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం పిండేసిన నిమ్మ తొక్కల్ని యూస్ చేసి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం నార్మల్గా వాటర్ వేసుకొని మరొకసారి షేక్ చేసుకుని వాటర్ని మనం పంపేసుకోవచ్చు చూడండి మనకి వాటర్ అంతా చాలా చక్కగా వచ్చేసింది కలర్ తెలిసిపోతుంది లోపల నాచంతా కూడా పక్కకు వచ్చేసింది నేను ఇప్పుడు ఈ వాటర్ని ఒక బౌల్లోకి వేసి చూపిస్తాను చూడండి ఈ చిన్న టిప్ యూస్ చేసి మనం బాటిల్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేసుకోకుండా మనం చాలా కష్టపడతాము వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి అలా ఏం లేకుండా ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా నీట్గా అవుతుంది బాటిల్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి నాచు పట్టకుండా కూడా ఉంటుంది చూడండి నేను బౌల్లో వేస్తున్నాను కదా వాటర్ ఎంత డస్ట్గా ఉందో మొత్తం ఇదంతా కూడా నాచు పట్టేసిందే తర్వాత మరొకసారి నార్మల్ వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే మనకి బాటిల్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది ఎంత నాచున్నా కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు కాకపోతే మన బాటిల్కి పట్టిన నాచుని బట్టి ఉప్పు అనేది మనం క్వాంటిటీ పెంచుకొని వేసుకోండి ఈ బాటిల్స్లో ఎక్కువగా బ్లీచింగ్ బేస్డ్ వాటర్ అంటే మనకి ట్యాప్ వాటర్ ఉంటాయి కదా మున్సిపల్ వాటర్ని ఎక్కువగా స్టే చేసేసి అలాగే ఉంచడం వల్ల మనకి బాటిల్లో కలర్ అనేది మారిపోతుంది నాచు అనేది బాగా ఎక్కువగా పడుతుంది కాబట్టి బ్లీచింగ్ ఉన్న వాటర్ని ఎక్కువగా వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకుని అలా ఉంచుకోకండి ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఎంత నల్లగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి నా ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి వాటర్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేసుకోవాలి లోపలికి దిగకుండా ఇంకా ఎక్కువ నాచుపట్టిన టిన్ను ఎలా క్లీన్ చేయాలి ఆయిల్ క్యాన్స్ని ఎలా క్లీన్ చేయాలి చాలా చాలా క్లీనింగ్ వీడియోస్ టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్